आंध्र प्रदेश लो बीआरएस को आदरण पेरुगुतोंदी गुंटूर लो बीआरएस कार्यकर्ता संदडि कनिपिस्तोंदी नल्लपाडु रोड नुंची रालीगा हैदराबाद को भारी कान्वाय लो बयलुदेरारु रावेल किशोर कुमार तोटा चंद्रशेखर को मद्दतुगा भारी राली निर्वहिस्तुन्नारु नूतन संवत्सर शुभाकांक्षलु इवाल मंच मुहूर्तं केसीआर गारु तोली एकादशि కొత్త సంవత్సరం బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే దానికి ముహూర్తం పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నుంచి ఇవాల కొంతమంది నాయకులు చేరుతున్నారు ఆ ఉద్దేశంతో మేము ఇవాల తెలంగాణ భవనానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి స్వాగతం పలుకుతూ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపు నుంచి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు దేశానికి ఏ రకంగా సేవ చేయగలుగుతారు అనేది తెలంగాణ మోడల్గా తెలంగాణ అయితే ఎప్పుడైతే 8 సంవత్సరాల క్రితం తెలంగాణ ఎట్లా ఉందో ఇవాల తెలంగాణ ఎట్లా ఉందో గతములో కరెంట్ ఉండేది కాదు నీళ్లు ఉండేవి కాదు తెలంగాణలో సో ఇవాల కరెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి అభివృద్ధి ప్రదములో హైదరాబాద్ చుట్టూత 100 కిలోమీటర్లు ఎక్కడ కూడా రింగ్ రోడ్లు గాని ఇక్కడ ఉన్న పరిస్థితులు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గాని దేశం మొత్తం ప్రజానికం కేసీఆర్ గారి విజన్ ఉన్నట్టు నాయకులు మనకు కూడా కావాలి కేసీఆర్ గారు రైతాంగానికి ఏ రకంగా సేవలు చేశారు గతములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎట్లా పండిచామో తెలంగాణలో పండిన పంటని ఇవాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అంత ధాన్యగారం లేదు ఇవాల తెలంగాణలో పంట పండదు అనే రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్ర గవర్నమెంట్ కొనలేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది మీ అందరికి రాష్ట్ర ప్రజానికం మొత్తం చూశారు ఎన్ని దన్నాలు చేశారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే బీజేపీలో కేంద్రంలో ఉన్నంత బీజేపీ పార్టీ మీద మా ధాన్యాన్ని మీరు కొనండి మీరు ఎందుకు కొనలేరు కేసీఆర్ గారు రైతు పక్షపాతి అనే దానికి ఇదే నిదర్శనం కాళేశ్వరం నీరులు లేని అన్నటువంటి ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణని శస్యశ్యామలం చేసి పంట పొలాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా ఇవాల కేసీఆర్ గారిని మీ విజన్ ని చాలా మంది నాయకులు కేసీఆర్ గారు ఏ టైప్ తో విజన్ తో ఉన్నారో ముందుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ నాయకులు పోలవరం ప్రాజెక్ట్ ఉంది కేంద్రం తీసుకుంది 8 సంవత్సరాలైనా ఇప్పటికి పూర్తి చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము పూర్తి చేసేసాం మేము ఫలాన టైం హెడ్డింగ్ డేట్లు ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఏ డేట్లు చెప్పారు కానీ ఇంతవరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తామని అధిగతి లేదు ఇవాల కేసీఆర్ గారు విజన్ ఒకటే చెప్పారు మాకు ఆంధ్రప్రదేశ్కి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదట కాన్సెప్ట్
పోలవరం ప్రాజెక్ట్ మీదనే ఉంటుంది మీ జీవనాడైనటువంటి ఆంధ్ర పోలవరం ప్రాజెక్ట్ ని నేను పూర్తి చేసి చూపిస్తాను కేంద్రంతో పనిలేదు మీకు కేంద్రానికి ఇవాల్ నుంచి డెడ్లైట్ ఇస్తున్నాం మేము మంచి రోజు చూసి ఇవాల్ నుంచి డెడ్లైట్ ఇస్తున్నాం ఎలక్షన్ టైం ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఈ 2 ఏళ్ళలో మీరు పూర్తి చేసి చూపించండి మేము బిఆర్ఎస్ పక్కన ఉంటాం లేదంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ తో పాటు ఎలక్షన్ అయ్యి కేసీఆర్ గారంటే దేశ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ సీట్లన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఇచ్చారు ఇవాల అదే రకంగా కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం గుద్దగుండిగా అనే మెజార్టీతో కేసీఆర్ గారిని బలపరిచేదానికి ఇవాళ సిద్ధంగా అయిపోయారు తెలంగాణ మోడల్ దేశ నేతగా కేసీఆర్ గారికి ఒక దేశంలో తెలంగాణ ప్రజలు మన వ్యక్తి బీజేపీతో పోరాడుతున్నాడు అంటే అది కేసీఆర్ గారి ధైర్యానికి మెచ్చుకొని కేసీఆర్ బీజేపీ వాళ్ళు ఎక్కడా లేరండి ఆ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అనేది శూన్యం వాళ్ళు ఎక్కడ గెలిచారు అనేది కూడా మేము అన్ని రకాలుగా లోటల్స్లో వచ్చేసే గతంలో దుబ్బాకులో గెలిచారు ఆ రోజు దుబ్బాకులో రఘునందన్ అన్నారు నన్ను గెలిపించండి మీకు మీకు అన్ని నిధులు తీసుకొస్తానని ఇవాళకి ఆయన ఒక బుగ్గ చూపించాడు ఒక నీటి బుగ్గ చూపించాడు దొడ్డి చూపించాడు ఇంతవరకు అక్కడ లేదు ఆ రోజు మేము అక్కడ ఓడిపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాతావరణం ఆ రోజు వర్షాలు పడుతున్నాయి ఎక్కడ కూడా మొక్కజొన్నలు అక్కడ ఉన్నాయి మొక్కజొన్నలు కొనే పరిస్థితి లేక ఆ రోజు మా గ్రౌండ్ లేక 4 సార్లు గత ఎమ్మెల్యే మామూలుగా ఇదిండి సానుభూతి రఘునందన్ గెలిచారు ఏటల్ రాజేంద్ర గారు నెంబర్ 2 ఆయన ఎట్లా గెలిచారు అంటే తన వ్యక్తిగతంగా గెలిచారు కానీ బీజేపీతో అనేది లేదు నిన్న మునుగోడు ప్రజలు కూడా వాళ్ళు చేసిన దానికి కంప్లీట్ చేసేదాన్ని కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తున్నట్టు గూండాయిజానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ ఓట్లు వచ్చినాయి కానీ బీజేపీ అనేది తెలుగు రాష్ట్రాల్లో లేదు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేదానికి కూడా తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది.